సమాసం చాలా బాగుంది. NTR చాలా బాగుంది, సినిమా బాగుంది. 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది, సినిమా చాలా అద్భుతంగా ఉంది. NTR ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు. ఇండస్ట్రీని ఏలట్లేదు, ఏలడానికి వచ్చాడు. చాలా బాగుంది, ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అనిరుద్ధ్కి అయితే దండం పెట్టచ్చు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, మోత, కోత అంతా కూడా దేవరా జాతరే, చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఇంకా చెప్పవసరం లేదు. సీట్లో ఒక్కరు కూర్చోలేదు. నేను చాలా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చాను, ప్రతిదీ ఊడిపోయి నార్పుకి. చాలా బాగుంది సినిమా. ఇంకా జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్1లో ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నారు. పార్ట్2లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి. అవునన్నా, పార్ట్1లో ఎంతవరకు వాడాలి ఎంతవరకు వాడుకున్నారు. పార్ట్2 చాలా ఉంది కదా, అవసరం అయితే పార్ట్2 కూడా తెస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి ఇట్టు ఒలగల సత్తా ఉన్న నాయకుడు NTR నేను చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి సినిమాలకు ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, సోపిట్ కొట్టాడు. రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా తీస్తే ఫ్లాప్ అవుతున్నాడు, కానీ ఆ రికార్డు కూడా అన్ని పాత్రలు కొట్టాడు. NTR అంటే మేము భక్తులు. ఎలా అంటే NTR హీరో కాబట్టి మేము అభిమానులు. ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు, ఆయన దేవుడైతే మేము భక్తులు, ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు. అంతే, మరేదు. 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవరా జాతర. సినిమా ప్రతిదీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేశారు. సినిమా పక్కా అయితే 100% బ్లాక్ బస్టర్ మూవీ. NTR అన్న కొరసం ఎంతైతే కష్టపడ్డాడో దానికి మించి మన అనిరుద్ధ్ ప్రతి ఫ్రేమ్లను కూడా మాకు చాలా ఎంజాయ్మెంట్ ఇచ్చాడు. చాలా బీజియం బాగుంది, ప్రతి ఎలివేషన్లో కూడా ఇచ్చిన బీజియం చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓచుకోదు అనమాట, సీజ్ ఫైర్ అనిపించింది అనమాట. సాయి పేరు కనుక యాక్టింగ్ కానీ హీరో సంబంధంగా క్యారెక్టరేషన్ కానీ చాలా బాగా అనిపించింది. 5 పూజ సాంగ్లో డ్యాన్స్ ఉంటుందన్న చాలా రోజుల తర్వాత చాలా వెళ్తుంది ఒక మంచి డ్యాన్స్ చూపించాడు. అలా కొరల్సి టేకింగ్ కానీ డైరెక్షన్ కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా వరకు వర్కౌట్ అయింది. ఈ సినిమాకి 3 హీరోలు NTR గారు, కొరల్సి అనిరుద్ధ్. అనిరుద్ధ్ అయితే మాత్రం ప్రతి ఫ్రేమ్లను కూడా చాలా కష్టపడ్డాడు, చాలా పంతాలను చూపించాడు. నిజంగా అనిరుద్ధ్ వల్ల నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా, ఇంటర్వల్ సీన్ కానీ, ఇంటర్వల్ ఫైట్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్, ఎంట్రన్స్ సీన్లు ఇచ్చిన, ఇంకా ఫ్రీ క్లైమాక్స్లో అయితే ఆ సొరసేప ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అదే చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అంతా ఓరమాస ఓచకపోతే మళ్ళీ అదే ఓరమాస ఓచకపోతే మనకి సెకండ్ హాఫ్లో క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కనబడితే. బట్ ఇందులో ఒకసారి 2 సాంగ్స్ ఉన్నాయి, మిగతా సాంగ్ సెకండ్ పార్ట్లో చూడున్నారు. బట్ కథ కంటిన్యూ ఫస్ట్ పార్ట్ ఉన్నది. ఒక ప్రభాస్ ఫ్యాన్గా నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. సూపర్ అండ్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ మూవీ అన్న. NTR సినిమా మాత్రం మిచ్చి పడేసిందన్న, చూస్తున్నా ఎంతో గోలగోళ ఉంది. సినిమా చూసినా మాత్రం పెద్ద పండగ చేసుకుంటారు. ఇలాంటి సినిమా మనం ఎప్పుడు చూడలేమన్న. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీన్స్ అసలు ఫస్ట్ తండ్రి క్యారెక్టర్ చేస్తారు NTR గారు. ఆ సీన్లో చూస్తే మాత్రం మైండ్ బ్లో అని అర్థం చెప్తున్నా. ఫస్ట్ ఆ మొత్తం లుంగి కడతాడు, ఇంటర్వెల్ దాకా లుంగిపోడన్న, అంత బాగా యాక్టింగ్ చేసిన లుంగి మీద మాత్రం NTR మాత్రం మస్తు అనిపించింది. ఫస్ట్ సాంగ్ ఉంటాయన్నా అలా మాత్రం డ్యాన్స్ ఏం చేసినా మళ్ళీ మెగాస్టార్ అనిపించిన డ్యాన్స్ చేస్తుంటే, ఏం స్టెప్స్ వేసినా డ్యాన్స్ మాత్రం NTR అనికి ఆ డ్యాన్స్కి యాక్సెప్ట్ చెప్పాలి. నాకు సంగీతం డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేసిన. ఇంకోటి చుట్టమల్లి సాంగ్ అలా కొడుకు సాంగ్ ఉంటుంది, మళ్ళీ సెకండ్ కొడుకు ఉంటాడు అలా, ఆయన కూడా సాంగ్ డ్యాన్స్ బాగా చేసిండు. ఇంకోటి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళు శ్రీకాంత్ కానీ, సైఫ్ అలీ కానీ, మెయిన్ చెప్పాలంటే సైఫ్ అలీ కానీ యాక్టింగ్, ఇలా ఫైట్స్, ఫస్ట్ ఫైట్ ఉంటుంది ఇద్దరిది, NTR సైఫ్ అలీ కానీ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అన్న. చెప్పాలంటే చాలా చాలా బాగుంది, షార్ట్ సీన్ చాలా బాగుంది. జాన్వీ కపూర్ 5 మినిట్స్ కనిపించింది. చాలా బాగుంది, యాక్షన్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి, ఎమోషన్ కూడా మస్తు ఉంది. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ ఇస్ టాప్ హైలైట్ అన్న. ఇంకోటి యాక్షన్ సీన్స్ సార్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కెమిస్ట్రీ కూడా బాగుంది అన్న. జాన్వీ కపూర్ మొత్తం సెకండ్ హాఫ్ లో ఉంటుంది, సో చాలా బాగుంది అన్న. సాంగ్స్ కూడా సూపర్ హిట్ అన్న, సూపర్ హిట్. సినిమా చాలా బాగుంది, వరాదే బాగుంది అన్న, సన్ రోలే బాగుంది, చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో వస్తాడు కదా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాదర్, సెకండ్ హాఫ్ ఇది. సినిమా అయితే కేక కదా, యాక్షన్స్ అయితే మస్తు ఉన్నాయి. జాన్వీ పాప వచ్చింది ఒక పాట, అది మస్తు, మొత్తం డామినేషన్ జాన్వీ పాటలా. కానీ NTR అయితే మొత్తం సినిమా మొత్తం డామినేట్ చేసి, ఫస్ట్ మొత్తం ఒక ఎత్తు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక ఎత్తు అన్న. హాఫ్ అన్ అవర్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూసాడు, బట్టలు దింపేసుకుంటాడు, ఒక్క హాఫ్ అన్ అవర్ ట్విస్ట్ అసలు. లాస్ట్ వర్త్ ఇట్, వర్త్ ఇట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక అలగ మూవీ రియర్ చాలా ఉంది సార్ లాస్ట్ లో. అంటే మొత్తం బిల్డ్ చేసుకుని వస్తారు స్టార్టింగ్ స్టోరీ, లాస్ట్ కే స్టోరీని మొత్తం విడుస్తారు, బాగుంటుంది. లాస్ట్ హాఫ్ అవర్ ట్విస్ట్ రివీల్ చేస్తారు, ఆ ట్విస్ట్ క్రేజీ ఉంటుంది, మంచి వర్క్అవుట్ అయిపోతారు మొత్తం ఆ ట్విస్ట్ కి అయితే. కొంచెం బాబల్ చూసినట్టు పాటలు అయితే మస్తు, పాట ఫైట్ బీజియం అయితే కేక్ అది. కరెక్ట్ టైం లో NTR యాక్టింగ్ చింపేశారు. కొరటాల శివ ఫస్ట్ ఆఫ్ ఆల్
ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ ఫర్ ట్రస్టింగ్ ద కొరటాల షో రైట్ నౌ. అంత డిజాస్టర్ టాక్ వచ్చినాక ఫస్ట్ ఫిలిం అట్లా సమ్మర్లో వచ్చిన మూవీ డిసప్పాయింట్ చేసినా కానీ కొరటాలను నమ్మినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్. ఈజ్ ఏ కమ్బ్యాక్ ఆఫ్ కొరటాల శివ. విజువల్స్ అన్ని ప్రతి ఒక్కరు మంచిగా చేశారు, ఇంక్లూడింగ్ స్క్రీన్ ప్లే కానీ మ్యూజిక్ కానీ. మెయిన్లీ ద క్లైమాక్స్ వాస్ అరాచకం, ఎర్ర సముద్రం కనబడుతుంది అంతే, ఏం లేవు చూడాలి. నెగిటివ్ అయితే ఏం చాలా బాగుంది మూవీ, బ్లాక్ బస్టర్. హైలైట్స్ అంటే ఫైట్ సీక్వెన్సెస్, ఎలివేషన్స్ బాగున్నాయి, అండ్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, యాక్టర్స్ అందరు యాక్టింగ్ బాగుంది. దేవరా వన్ మ్యాన్ షో దేవరా. కొన్ని పోస్టర్స్ చాలా బాగుంది, అంటే ఒక మూన్ సీను, బ్యాక్గ్రౌండ్ స్కో షార్క్తో ఫైట్, ఎర్ర సముద్రంలో జరిగే ప్రతి సీక్వెన్స్, సీక్వెన్స్తో పాటు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇవి చాలా బాగా నచ్చాయి. దేవరా చూసి వస్తున్నా. నాకైతే మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది అన్న. కొరటాల శివ గారు ఆయన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో మనకి ఎక్కడ ప్రమోషన్స్లో చెప్తున్నట్టే ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగారు. ఎన్టీఆర్ గారు ఆయన్ని ఆచార్య లాంటి మూవీ తర్వాత ఆయన్ని నమ్మినందుకు న్యాయం చేశారన్న. కొరటాల శివ గారు గ్రేట్ కంబ్యాక్, హ్యాట్స్ ఆఫ్. ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అనేది మాత్రం యాడెడ్ బోనస్ అన్న మూవీకి. ఆ సీన్స్లో ఎన్టీఆర్ గారు ఉండడం, ఎన్టీఆర్ గారు ఉండడానికి అనిరుద్ధ్ గారు దానికి తగ్గట్టు బీజిఎం ఇవ్వడం ఇంకా స్పెషల్లీ చాలా ప్లస్ పాయింట్ అన్న. మీకు ఆ ప్రపంచంలో సముద్రం చుట్టూ ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ వార్నింగ్ డైలాగ్స్, సముద్రం ఎరుపెక్కడం, అదంతా అనిరుద్ధ్ గారు బీజిఎంతో మాత్రం కుమ్మేశారు. సో మనకి ఎక్కడ ఓవర్ అనిపించదు. నేను కామెడియన్గా చెప్తున్నా, ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి అయితే అసలు కాలర్ లెగరేసుకుని చింపేసుకున్నంత హైలో ఉంది సినిమా. అనిరుద్ధ్ గారు బీజిఎం మీద బాగా చేశాడు. ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు, ఈ సినిమాకి ఇంకా అదర్ కొట్టేశారు. ప్రకాశ్రాజ్ గారు, శ్రీకాంత్ గారు ఉన్నంతలు బాగా చేశారు. జాహ్నవి కపూర్ అయితే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ లెగ్ అమ్మాయి, ఈ సినిమాతో హిట్ కొట్టింది. ముందు ముందు అమ్మాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది, బాగా చేసింది. ఎన్టీఆర్ గారు ముందు హిట్లు కొట్టారు, బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఎన్టీఆర్ గారి కెరీర్లో ఇది ఒక 1000 కోట్ల సినిమా. యాంటీ ఫ్యాన్స్ ఉండొచ్చు, అలాంటి పబ్లిక్ దాకా నమ్మొద్దు. సినిమా నేను మర్చిపోతే చెప్తున్నా, ఇది ఒక 1000 కోట్ల సినిమా. ఎన్టీఆర్ గారి కెరీర్ ది బెస్ట్ సినిమా. కొరటాల శివ గారు కంబ్యాక్ అయ్యారు సినిమాతో. అవునండి, ఎన్టీఆర్ గారికి ఇలా ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్ మార్కెట్ వచ్చింది. మీరు 4.5 ఇస్తాను సార్ నేను రేటింగ్. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమా దేవరా, 1000 కోట్ల సినిమా వాచింగ్.